ప్రకాశం జిల్లాలో మలేరియా డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులే కాకుండా కరోనా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని 104 సిబ్బంది అవగాహన చర్యలు చేపట్టారు. 104 జిల్లా మేనేజర్ పిల్ల రాకేష్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లో 56 వాహనాలు ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేస్తామన్నారు. రాబోయే వర్షాకాలంలో మలేరియా విజృంభించే అవకాశం ఉన్నందున ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఖాళీ మంచినీళ్ల బాటిళ్లు కొబ్బరి బొండాలు వంటివి నిల్వ ఉంచొద్దన్నారు. వేటపాలెం సంతమాగులూరు మార్కాపురం ప్రాంతాల్లో వైద్యులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ హేమంత్ కుమార్, జిల్లా 108 మేనేజర్ విజయ్ కుమార్, ఓయలు నాగేశ్వరరావు జిల్లాని పాల్గొన్నారు. ఈ వర్షాకాలం కదా, మా వాటర్ బాగా నిల్వ ఉండటం వల్ల దోమలన్నీ ఈజీగా వస్తాయి అన్నమాట. ఈ కాలం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ దోమలకి ఏంటంటే మనం ఆ వాటర్ నిల్వ ఉండకుండా మనం ఏంటంటే వాటర్ని వేడి చేసుకొని తాగడం, ఇది కూడా కొంచెం క్లీన్గా ఉంచుకోవాలి. పరిసరాలు ఏంటంటే మనం మీ చుట్టూ అవి శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకేనా? మళ్ళీ అదే మన ఇంట్లో ఏంటంటే దోమల బ్యాట్లు ఆడుకోవడం కానీ దోమల దోంతరలు ఆడుకోవడం వచ్చేసి మనం డెత్ వరకు వెళ్తుంది. అందుకని మనం ఏంటంటే అట్లాంటి ఏదైనా సరే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనం ఇనీషియల్ స్టేజ్లో మనం దాన్ని వెంటనే ప్రాణాంతక వ్యాధిగా మారుతాయన్నమాట. చాలా ప్రమాదకరం. అందుకేంటంటే మనం చిన్న జ్వరాలు లేవనుకోకుండా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం. కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్పందిస్తే ఇలా చెప్పండి, వాళ్ళు కూడా ఇలా చెప్పండి. వాటర్ని డ్రైనేజ్ సిస్టమ్ వాడకుండా ఎక్కడ పడితే అక్కడ బాగా నీళ్ళు అక్కడ మడుగులు కట్టి ఉంటాయి. ఆ మడుగులు కట్టుకున్నప్పుడు ఏమవుతాయంటే దోమలు చేరుతాయి. సో మెయిన్గా ఈ వర్షాకాలంలో మనకి ఒక పక్క కరోనా ఉన్నప్పుడు ఏ జ్వరం వచ్చినా మనకు భయంగా ఉంటుంది. సో డెంగ్యూ ఫీవర్ కూడా ఇందాక మనం చెప్పుకుంటాం మర్చిపోయాము. డెంగ్యూ ఫీవర్ చాలా ముఖ్యమైన ఫీవర్. ఇది ప్లేటెలెట్స్ పడిపోతాయి బాగా, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ప్లేటెలెట్స్ బాగా డౌన్ అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో డెంగ్యూలో ప్రమాదకర ప్రాణాపాయం కూడా జరిగింది ఒక్కసారి. డెంగ్యూ ఫీవర్లో ఏమవుతుందంటే రక్తం గడ్డగట్టడం మానేస్తుంది. సో అన్ని రంధ్రాల నుంచి రక్తం వచ్చి చచ్చిపోవడానికి అవకాశం. సో ఇది చిన్న కీటకమే కదా మనల్ని ఏం చేస్తుంది దోమ అనుకోకూడదు. చిన్న కీటకం కూడా పెద్ద ఏనుగులను చంపేస్తాయి. సో మనలాంటి ఏనుగుల్ని కూడా చంపేస్తాయి చిన్న దోమ. ట్యాంకర్లో ఉన్న నీళ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలా? పరిసరాల్లో ఉన్న స్టాగ్నెంట్ వాటర్ అది నీట్ చేస్తూ ఉండాలా? బ్లీచింగ్ పౌడర్ వారానికి ఒకసారి చల్లుతూ ఉండాలా? దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండాలా? దానివల్ల జ్వరము, వాంతులు, విరోచనాలు, చలి జ్వరము, చెమటలు పట్టడం రాత్రి పూట, అట్లా వెంటనే జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవాలా? పరీక్షలు చేయించుకోవాలి ఫస్ట్.